हाय अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो लोनी डेली व्लॉग चेस्तुन्नानु अंडी अदी सैटरडे नाइट नेनु मिनपप्पु नानबेट्टुकुंटुन्नानु संडे की गार्लु वेद्दामनि अंतकोसम स्टार्ट चेसानु वीडियो इप्पटिकोच्चि नेनु ओक व्लॉग कूडा चेयलेदु इदे फस्ट व्लॉग अंडी నా ఇంట్రడక్షన్ వీడియో కూడా పెట్టలేదు యూట్యూబ్ ఛానల్లోని విత్ ఇన్ 2 or 3 డేస్లోని అది యూట్యూబ్ ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను ముందుగా నేను 2 పావు సేర్లు మినపప్పు వేసుకున్నానండి రేపటికి గార్లకి ఒక కుక్కర్కి తీసుకొని అందులోని 2 గ్లాసులు మినపప్పు వేసి బాగా వాష్ చేసుకొని కడిగి ఒక పక్కన పెట్టి మూత పెట్టుకున్నాను ఇక పప్పు నానబెట్టేసిన తర్వాత 2 వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను అలానే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అలా ఇంకా పని జరుగుతుండగానే టైం చూస్తే 12:30 అయిపోయింది ఇంకా మరుసటి రోజు అంట్లు తోముకుందాం చెప్పేసి సింక్లో పెట్టేసి ఇక నేను నిద్రపోయాను మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా నా వర్క్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను అంట్లు తోమేసుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకున్నాను అప్పటికే నాతో పాటు మా బాబు కూడా లేచేశాడు అలాగే చైర్లో ఉన్న బట్టలు కూడా మడత పెట్టేసి కంప్లీట్ చేసేసుకున్నాను వర్క్ అంతా మా బాబు కూడా లేచాడు కదా వాడికి కూడా వర్క్ ఉందని చెప్పేసి చేసుకుంటున్నాడు అలానే ఈలోపు నేను ముందు రోజు నైట్ నానబెట్టాను కదా మినపప్పుని బాగా వాష్ చేసుకొని రుబ్బేసి ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకున్నాను ఇప్పుడు నేను మార్నింగే మేము ధనియాల కషాయం తాగుతామండి దానికోసం ధనియాల కషాయం పెట్టాను ఇది బాగా మరిగిపోయింది సండే వచ్చిందంటే చాలండి అందరూ కూర్చొని నలుగురు మీ మా హస్బెండ్ నేను మా ఇద్దరు పిల్లలు కూర్చొని చక్కగా ధనియాల కషాయం తాగుతాము అది కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ఇలా ధనియాల కషాయం మారిపోగానే స్టెయిన్లెస్తోని గ్లాసెస్లోకి వడపోసుకోవాలి ఇంకొక గ్లాస్ మిస్ అయిందని అనుకుంటున్నారా మా చిన్నబాబు ఇంకా లెగిస్తాను తర్వాత తాగుతానమ్మని చెప్పేసి బద్ధకంగా ఉన్నాడు ఇంతలో వాడు కూడా వచ్చేసి నేను కూడా తాగేస్తానని మరల ఇంకొకసారి అనేసరికి వాడు కూడా గ్లాసులో పోసిచ్చాను ఇప్పుడు అందరివి కూర్చొని ధనియాల కషాయం తాగుతున్నాము వాళ్ళేమో మమ్మల్ని వీడియో తీయొద్దమ్మా నీకే తీస్తాము అని చెప్పేసి అన్నారు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాము సండే వస్తే చాలండి మా ఇంట్లోని నలుగురిమే కూర్చొని టిఫిన్ చేస్తాము అలానే కషాయం తాగుతాము ఎందుకంటే వర్క్ చేస్తాం కాబట్టి ఉదయాన్నే ఉరుకులు పరుకులతో ప్రయాణాలు మాకు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు సండే కాబట్టి సండే పూట మేము అలాగా మాట్లాడుకుంటే కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటాము నా వ్లాగ్ చూస్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి నెక్స్ట్ నేను ఇంట్రడక్షన్ వీడియో పెట్టలేదు కాబట్టి ఇంట్రడక్షన్ వీడియోలోని చెప్తాను ఇప్పుడు టీ పెడుతున్నాను కషాయం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత టీ తాగుతారు మా హస్బెండ్ నాకు తాగాలనిపిస్తే కనుక కొంచెం యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని నేను కూడా టీ తాగుతాను ఫస్ట్ ఒక గిన్నెలోని గిన్నె పెట్టి పాలు పోసుకుంటున్నాను నెక్స్ట్ మరొక గిన్నెలోని టీకి సరిపడినంత వాటర్ టీ పొడి వేసి టీ మరబెట్టుకుంటున్నాను టీ డికషన్ మరుగుతున్నప్పుడే 2 యాలక్కాయలు చిన్న అల్ల ముక్క వేశాను నేను టీ తాగాలనిపిస్తే అలా వేసుకొని తాగుతాను లేదంటే మా హస్బెండ్ తాగితే కనుక ఓన్లీ యాలక్కాయలే వేయమంటారు ఈరోజు నాకు కూడా తాగాలనిపిస్తుంది కాబట్టి అందుకే చెప్పి నేను యాలక్కాయలు అల్లం వేసుకున్నాను టీ డికాషన్ మరిగిన తర్వాత పాలు పోసుకోవాలి అలా నేను 2 గ్లాసులు పాలు పోసుకొని మరిగించుకుంటున్నాను ఎప్పుడైనా నాకు నలతగా అనిపిస్తే కనుక అలా టీ తాగుతాను లేదంటే కనుక మ్యాక్సిమం నేను టీ తాగనండి చూడండి బాగా మరబెట్టేసుకున్నాను కాబట్టి టీ మరిపోయిన తర్వాత నాకు మా హస్బెండ్కి 2 గ్లాసులు తీసుకుని అందులో వడపోసేసుకున్నాను టీ తాగేసి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మినపరుబ్బు తీసానండి ఎందుకంటే మినపరుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల గార్లు వేసేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది లేదంటే మనం రుబ్బిన రుబ్బు పలచగా ఉన్నా సరే కొంచెం గట్టి పడుతుంది ఒకసారి టిప్ నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకుంటాను ఇవి కోస్తుండగానే మరొక పక్కేమో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను గార్లిక్ కోసం
సండే వచ్చిందంటే చాలండి, ఏదో ఒక పని. అసలు టైం అయిపోతూ ఉంటుంది, మన పనులేమో అలా ఆగిపోతూనే ఉంటాయి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పనులు ఆగిపోతాయి అని చెప్తున్నాను కదండి, సండే వస్తే లేట్గా లెగడం, అన్నీ లేట్ లేట్గానే పనులు జరుగుతాయి, ఏది ఫాస్ట్గా జరగదు. అదే వర్క్ చేసేటప్పుడు అయితే కనుక అమ్మో టైం అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా లేచి మనం వర్క్ కంప్లీట్ చేసేసుకుంటాము. లే వర్క్ జాబ్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటాం కదండి. అదే ఇంటి దగ్గర ఉంటే కనుక అన్నీ లేటుగా జరుగుతాయి పనులు, అదేవిధంగా టైం కూడా అంతే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. జీలకర్ర వేయడం మర్చిపోయానండి, అందుకే మరలా ఇంకొకసారి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎరుపును బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేశాను. ఆయిల్ వేడెక్కింది, వేడెక్కగానే ఒక పక్కన రుబ్బు పెట్టేసుకొని మరో పక్కన గిన్నెలో వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. చూస్తారు కదా, చేతి మీదే గారెలు చేసేసుకుంటున్నాను. ఫస్ట్గానే చేసేస్తాను ఎందుకంటే మా అమ్మ బాగా చేస్తుంది, ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే గారెలు తీసేసుకోవాలి. సండే వస్తేనే గారెలు వేస్తాను లేదా దోశలు వేస్తానండి, మిగతా టైంలో మాత్రం డైలీ ఇడ్లీ ఉంటుంది లేదా మజ్జిగన్నం. ఇంకా ఇక్కడ నేను గారెలు వేస్తున్నప్పుడే మా హస్బెండ్ వచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికని వచ్చి ఇలా మాట్లాడుతున్నారు నాతోని. ఆదివారం కూడా నీకు రెస్ట్ ఉంచట్లేదు, మా కోసం గారెలు చేయని చెప్పేసి అడిగాము, వెంటనే కాదనకుండా చేసావు అని చెప్పేసి అంటున్నారు. ఏమైందిలేండి, ఎంత కష్టమైన పని అయినా సరే మీ ముగ్గురు కోసం ఇష్టంగా చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ పొద్దు పొద్దున్నే భారీ డైలాగ్ కొట్టాను అనుకుంటున్నారా మీరు? ఎప్పుడు ఇదే డైలాగ్ కొడతానండి నేను. అలానే టిఫిన్ చేశాక రైతు బజార్కి వెళ్దామని అనుకున్నాము. సండే వస్తే రైతు బజార్ కూడా వెళ్తామండి నేను మా హస్బెండ్ కానీ, ఆయన అన్నారు లేదులే నేను వెళ్తాను, నేను వెళ్ళి తెచ్చేస్తానులే, ఇంకా చికెన్ కర్రీ అది వండాలి కదా నువ్వు అని చెప్పేసి అంటున్నారు. పిల్లలు మా హస్బెండ్ టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ ఫుడ్ కదని చెప్పేసి ఇక్కడ మజ్జిగలోని కొంచెం జీలకర్ర వేసి ఇస్తున్నాను. మిక్సీ జార్లో ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు, పెరిగినేమో మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేశాను. అలా చేయడం వల్ల ఏంటంటే మిగడ కూడా మిక్స్ అయిపోతుంది. కొంచెం నిమ్మరసం కూడా వేసి కలిపేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంది, దాహం వేస్తుందని చెప్పేసి మజ్జిగేస్తున్నాను. అందరికీ గ్లాసుల్లో పోసేస్తున్నానండి. చల్లగా ఉండడం వల్ల మా పిల్లలు దీన్ని ఫాస్ట్గానే తాగేశారు, వద్దని కూడా ఏం చెప్పరు వాళ్ళు, ఏది ఇచ్చినా కూడా చక్కగా తాగేస్తారు. తాగేసి ఇంకా ఎవరి పనుల వాళ్ళు చేసుకుంటూ ఉన్నామన్నమాట. మా వారు మజ్జిగ తాగేసి చికెన్ తీసుకురావడానికి వెళ్ళారండి. ఆయన వచ్చేలోపు నేను చికెన్ కర్రీ కావాల్సిన మసాలాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి రుబ్బు పక్కన పెట్టుకుంటే మంచిది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను. అలానే ఇంట్లో ఉండే గరం మసాలా కూడా యూజ్ చేశాను నేను. గరం మసాలా నేను జార్లో వేసి రుబ్బేస్తాను. మా వారు చికెన్ తీసుకొచ్చేసారు, దాన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గారెలు వండిన కళాయిలోనే నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా రుబ్బు వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను, పసుపు వేసుకొని కూడా మరొకసారి కలుపుకున్నాను. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే కనుక మన చికెన్లో ఉండే ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. ముందే వాటర్ వేసేయకూడదండి, ఇలా ఆవిరి మీద 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ని. అలా ఉడికినప్పుడు వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని బాగా చికెన్ అనేది ఉడుకుతుంది. ఆ తర్వాత మనకు కావాలంటే కనుక వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నీరంతా ఇంకిపోయిన తర్వాత మనకి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి మసాలా రుబ్బు ఇందాక నేను మిక్సీ జార్లో వేసాను కదండి, అందులో అది బాగా కడిగేసి ఆ వాటర్ పోసాను 1 గ్లాసు. ఆల్రెడీ సగం ఉడికిపోయింది ఆవిరికే చికెన్ మొత్తం. ఇంతలో మా హస్బెండ్
రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసారు. అవి నేను ఒక ప్లాస్టిక్ దాంట్లోని సర్దేస్తున్నాను. సర్దేసి బాగా వాష్ చేసేస్తాను అవన్నీ. కొద్దిగా తెచ్చారు ఎందుకంటే ఎప్పటికప్పుడే మాకు ఇంటి పక్కన పెడుతూ ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోవచ్చాలని చెప్పేసి. అవన్నీ కూడా బాగా వాష్ చేసేసి కడిగేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత ఇలా అయితే పాడవకుండా ఉంటాయి. ఎప్పుడు మార్కెట్ నుంచి వచ్చినా సరే కూరగాయలు మొత్తం కడిగేస్తానండి. కొత్తిమీర మాత్రం జిప్లాక్ కవర్స్లో కట్ చేసి పెట్టేస్తాను. 10 to 15 డేస్ ఉంటుంది అలా పెడితే కనుక. కూరగాయలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఒకవైపు అది రన్ అవుతూ ఉండగా మరొక వైపు చికెన్ కర్రీ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను. అది కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మా వారు చర్చి నుండి వచ్చేసారు. అప్పటికి నా పనులన్నీ అయ్యేసరికి 2:30 అయిపోయిందండి. ఎంత ఫాస్ట్గా చేసినా సరే అలా టైం అయిపోతూనే ఉంది. ఆయన రాగానే ఇంకా ఆకలి వేస్తుంది అన్నం పెట్టేసాయి అన్నారు. నా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి పెట్టేశాను. చూసారు కదా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. బాయ్ బాయ్.